సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేశారు. అయితే ఓటు వేసిన మోదీ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ప్రజల్లో ఉన్న వృద్ధురాలు ఎంతో ఆప్యాయంగా మోదీ చేతికి రాఖీ కట్టి భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీజేపీ ప్రభుత్వంపై మంత్రి బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని, అందుకోసమే 400 సీట్లు అడుగుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ని మారుస్తారని ప్రశ్నించారు. దేశానికి బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమని, అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎంపీగా వెలిచల రాజేందర్రావు గెలవడం ఖాయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకు ముందు ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, వినోద్ కుమార్లు కరీంనగర్ కు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎంపీ అభ్యర్థి రాజేందర్రావు, ఎమ్మెల్యే కవ్వంపల్లితో మంత్రి పొన్నం భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంద శ్రీనివాసరెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లీలానగ్ లో ఆయన పర్యటించారు. ఇక ఇంటింటికి ప్రచారం చేసిన కేసీఆర్ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ తోనే సాధ్యమని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చునన్నారు. అలా జరగాలంటే సుగుణకును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్ల నుండి కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి రెడ్డిలకు ఏం చేశారని రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ప్రశ్నించారు. టూరిజం శాఖ మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కొనియాడారు. ఎంపీ ఎన్నికల్లో ఈసారి కిషన్ రెడ్డిని ఓడించి దానం నాగేందర్ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను రౌసవెన్యూ కోర్టు 14 వరకు పొడిగించింది. సిబిఐ ఈడీ అరెస్టు అనంతరం ఆమెకు స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో జ్యుడిషియల్ రిమాండ్ అనివార్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె రిమాండ్ పొడిగించాలంటూ ఈడీ తరపు న్యాయవాది స్పెషల్ జడ్జి కావేరి బవేజాను రిక్వెస్ట్ చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపకపోతే నా పేరు మార్చుకుంటా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన అరాచకాలు, వేల కోట్ల స్కామ్లు ప్రజలకు తెలిసి కేసీఆర్ కుటుంబాన్ని గద్దెనిపించారని తెలిపారు. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీని ఎవరూ కూడా టచ్ చేయలేదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజార్టీ గెలిపించాలని అన్నారు. రాముడిపై తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అద్దంకి దయాకర్ రావు వివరణ ఇచ్చారు. నిర్మల్లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అమిత్ షా మోడీని రాజకీయంగా విమర్శిస్తే రాముడు అంశాన్ని తెరపైకి తెచ్చి పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. రామభక్తుల మనోభావాలను తాను ఎప్పటికీ దెబ్బతీయనని చెప్పారు. రాముడు అందరివాడు అని బీజేపీకి మాత్రమే దేవుడు కాదన్నారు. రామనామాన్ని యుద్ధ నిదానంగా మార్చొద్దు అని రిక్వెస్ట్ చేశారు. వరంగల్ నగరంను బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విధ్వంసం చేశాయని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ ధ్వజమెత్తారు. ఇక్కడ ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి లేకుండా అన్ని సంస్థలను మూసివేశారన్నారు. గతంలో ఇక్కడ ఇల్లు, అజ్జం, జాహిమిల్లు, తోలు పరిశ్రమలు మనుగడ లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య 52వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ నివాళులు అర్పించారు. సంజీవయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరవలేని అన్నారు. 2 సార్లు సీఎంగా చేసిన సొంత ఇల్లు లేని గొప్ప నాయకుడని విహెచ్ కొనియాడారు. అలాంటి నాయకుడి జయంతి, వర్ధంతి వేడుకలు తానే స్వయంగా నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు. దేశంలో దాడులు, ఊచకోతలకు మోడీ గ్యారంటీ అని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసే ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో గల హబ్సిగూడ హెచ్ఎంటీ ప్రాంతాల ఓటర్లకు కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. రాజ్యాంగ హక్కు ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు బీసీలందరినీ ఓట్ల కోసం వినియోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థులను స్పందింపజేసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బీసీలకు సహకరించే వారిని ఎన్నుకోవాలని, బీసీలకు వాటా కల్పించాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆర్ కృష్ణయ్య సూచించారు.
మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో అమానుష ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుప్పలోకి పారేసింది తల్లి. చెత్త కుప్పల నుంచి చిన్నారి ఏడుపు విన్న ప్రవీణ్ అనే యువకుడు చూసి వందకు డైల్ చేశాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ తుకారం కానిస్టేబుల్ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గుడ్డలో చుట్టి చెత్తలో పడేసిన పసికందును పోలీసులు చేతుల్లోకి తీసుకుని జన్నారంలో ఉన్న పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ములుగు జిల్లాలో చోరీ చేసేందుకు కొందరు యువకులు బరి తెగించారు. ఏకంగా వారి వెంట తెచ్చుకున్న కత్తులతో వ్యక్తిని బెదిరించి యథేచ్ఛగా చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో వెలుగుచూసింది. దేవాదుల పంప్ హౌస్ లోకి కొందరు యువకులు చొరబడ్డారు. సబ్స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. విలువైన రాగి తీగ విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ రికార్డు కావడంతో దాని ద్వారా పోలీసులు విచారణ చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు. చదువు విషయంలో తండ్రి మందలించడాన్ని కూతురు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా రామకృష్ణపురం గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కూతురుని ఆ పరిస్థితిలో చూసిన కన్న తండ్రి బాధను భరించలేక పురుగుల మందు తాగి మృతి చెందాడని చెప్పారు. శ్రీవిద్యను పరకాలలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఉదయం నుండి ఎండతో అల్లాడిపోయిన జిల్లా వాసులు వర్షం పడటంతో ఊపిరి పీల్చుకున్నారు.